సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు గవ్వా వంశీధర్ రెడ్డి మాట్లాడారు. నేతాజీ జయంతి రోజున దేశభక్తుల దినోత్సవంగా నిర్వహించాలన్నారు. 2014 ముందు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ నాయకులు రాజ్నాథ్ సింగ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితానికి సంబంధించిన రహస్యాలను బయటపెడతామని చెప్పి 6.5 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు ఆయన జీవిత చరిత్ర రహస్యాలను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. వచ్చే సంవత్సరం నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. నియోజకవర్గ కేంద్రంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి ఉత్సవాన్ని నిర్వహించడం. ఈ సందర్భంగా గత 10 సంవత్సరాలుగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నేతాజీ కుటుంబ సభ్యులు, నేతాజీ అభిమానులు జనవరి 23 జయశ్రీ దివాసగా పాటించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ప్రస్తుతం ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తే ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులపై ప్రేమ చూపిస్తూనే, సంస్థలు ప్రేమ చూపిస్తూనే సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న తెలుసు. అధికారికంగా నిర్వహిస్తున్న తెలుసు సుభాష్ చంద్రబోస్ గారు స్థాపించిన పార్టీకి సంబంధించిన నాయకత్వాన్ని, గౌరవమైన నాయకత్వాన్ని ఆ కమిటీలో చోటు కల్పించకపోవడం తెలుసు. అంతేకాకుండా దేశేమి దివాదంటే దేశభక్తుల దినం, దేశభక్తులకే నిజభక్తులు, నిష్కలంక నిజభక్తులు సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినాన్ని దేశేమి దివాదంగా పాటించాలని ప్రకటించారు.